हाय गाइस वेलकम टू अश्विनी किचन एंड व्लॉग्स नेनु मी अश्विनी नीनु पेल्लिल्लो फंक्षन्स लो चेसे कार बुंदी मुलंकड़ करी मसाला करी एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। ముందైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, నేను పెట్టే వీడియోలకు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మీరు వెంటనే చూసి ఎంజాయ్ చేయవచ్చు। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు మనం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం। ముందుగా ఒక రెండు ములంకాళ్ళు ముక్కల్లా కట్ చేసి వాష్ చేసి బౌల్ నుండి పక్కన పెట్టుకోవాలి। ఒక కప్పు కారం బూందీ అండి, ఇది నేను బయట నుంచి తెప్పించిందే వాడుతున్నాను, సరిపోదంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత। ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఒకటి పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి ఒక బౌల్ నిండా ముందే పక్క ఇప్పుడు అవి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మనం। ఎగ్జాక్ట్ మన ఫంక్షన్లో చేసిన స్టైలే వస్తుందండి, అదే స్ట్రక్చర్ కూడా వస్తుంది, సూపర్గా ఉంటుంది కర్రీ అయితే మటుకు। ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం। ఈ కర్రీ మనకు రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మనకి, అలాగే రసం సాంబార్కి కూడా కాంబినేషన్గా బాగుంటుంది। ఇప్పుడు ఈ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయినాయి కదండి, ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం, అది కూడా మనకి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీ అంతా టేస్ట్గా బాగుంటుంది। వీడియో మొత్తం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా। ఇప్పుడు మనకి ఇది కూడా ఫ్రై అయిపోయింది కదండి, మనం ముందుగానే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ములంకాడ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాం, బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒకసారి ఉప్పు పసుపు పట్టేలాగా బాగా అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మనం ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం, అప్పుడు ములంకాడ మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది। మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం, ఒక 5 నిమిషాలు పోయాక చూస్తే చూడండి ములంకాడ అంతా కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది కదా। ఇప్పుడు మనం ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం। వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 3 టీ స్పూన్ పసుపు కారం యాడ్ చేసుకొని మొత్తం కారం గరం మసాలా అంతా కూడా మనం ములంకాడ పీసెస్ పట్టేలాగా 4 వైపుల నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు ఇలా కలిసినాయి కదండి, ఇప్పుడు ఇందులో మనం ములంకాడ ముక్కలు ఉడికడానికి సరిపడా వాటర్ పోసుకొని ములంకాడ పీసెస్ ములిగేలాగా మీకు ఎంత పడుతుందంటే అంత వేసుకోండి। ఈ వాటర్ అయితే మనకి సరిపోతాయి। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని హైలో పెట్టి బబుల్స్ వచ్చే వరకు ఒక 2 మినిట్స్
ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి మనకు బబుల్స్ వచ్చి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ మనం మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి, ములక్కాడ ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంది. ములక్కాడ విరిపి చూద్దాం. ఒకటి మనకి ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇప్పుడు కారబుంది యాడ్ చేద్దాం. ఇందులో ముందుగా మనం ఒక బౌల్ నిండా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ముందు అదే యాడ్ చేద్దాం. ఒకవేళ పడుతుందంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పట్టిలా ఉందండి, ఇంకొక హాఫ్ బౌల్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇంకొక హాఫ్ బౌల్ యాడ్ చేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బూంది వేసాక మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి కర్రీ, మళ్ళీ బూంది మెత్తగా అయిపోతుంది కదా. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం అనుకోండి, కొద్దిగా సాఫ్ట్ అవుతుంది మనకి సరిపోతుందండి. అప్పుడు ఇప్పుడు అలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. 2 నిమిషాలు పోయాక చూడండి కొంచెం డ్రై అయింది కదా కర్రీ, మనకి ఇప్పుడు అలా సరిపోతుంది కన్సిస్టెన్సీ. హైలో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మన కర్రీ రెడీ అయిపోద్ది. ఆయిల్ అంతా మనకు బయటకు వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి కర్రీ అయితే మటుకు మనకి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి ఎంతో ఈజీ రెసిపీ అండ్ ఎమ్మీ రెసిపీ, ములంకాడ కార బూంది కర్రీ రెడీ. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై టెలిగ్రామ్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.